నిన్న మొన్నటి వరకు మాజీ సీఎం కేసీఆర్ అధికారిక నివాసంగా మార్చుకున్న ప్రగతి భవన్ ప్రస్తుతం తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాసంగా మారింది. ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చిన తాజా సీఎం ప్రజాభవనంలో నివాసానికి మాత్రం ఒప్పుకోలేదు. డిప్యూటీ సీఎం కు ఈ యొక్క భవనాన్ని కేటాయించడం వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏమిటో అనే అనుమానం అందరిలో మొదలైంది. అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ గా మారుస్తామని, దానికి మహాత్మా జ్యోతిరావు పులే నివాసంగా పేరు పెడతామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా ప్రగతి భవన్ లో మొదటిసారి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కూడా రేవంత్ రెడ్డి విజయవంతం చేశారు. ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి కూడా ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ప్రగతి భవన్ లో గతంలో సీఎం గా చేసిన కేసీఆర్ ఉండేవారు, ఇక ఈ లెక్కన ఈసారి కూడా ప్రగతి భవన్ లో రేవంత్ రెడ్డి ఉండాలి. కానీ రేవంత్ రెడ్డికి బదులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రగతి భవన్ లో నివాసం ఉంటున్నారు. అయితే సీఎం కి బదులు డిప్యూటీ సీఎం ఎందుకు ప్రగతి భవన్ లో నివాసం ఉంటున్నారు అని ప్రతి ఒక్కరిలో అనుమానం మొదలైంది. రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ లో ఉండకపోవడానికి కారణం, గతంలో రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ పై, ప్రగతి భవన్ లో ఉండే కేసీఆర్ పై ఎన్నో ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రగతి భవాన్ని తన గడిలాగా మార్చుకున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు. అలాగే కేసీఆర్ ఉన్న ప్రగతి భవన్ లో రేవంత్ రెడ్డికి నివాసం ఉండటం నచ్చడం లేదని, ఈ కారణంతోనే ఆయన ప్రగతి భవన్ కి బదులు వేరే ఇంట్లో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే రేవంత్ రెడ్డి ఉండడానికి సరైన సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం ఎన్నో ప్రాంతాలను చుట్టేస్తున్నారు అధికారులు. ఇక కేసీఆర్ హాస్పిటల్లో ఉంటే ఆయన దగ్గరికి వెళ్లి కలిసి తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని అందరికీ తెలిసేలా చేసిన రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్న ఇంట్లో మాత్రం ఎందుకు ఉండటం లేదు అని ప్రతి ఒక్కరూ ప్రశ్నలు వేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ లో ఉండకపోవడానికి కారణం ఏంటో తెలియాల్సి ఉంది. సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.